ఈరోజు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి తాత్కాలిక సాయం అందించమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చారని ముఖ్యమంత్రి కార్యాలయం వాట్సాప్ సమాచారాన్ని పత్రికలకు విడుదల చేశారు. ఎంత దౌర్భాగ్యం అంటే ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని రిప్రజెంటేషన్ కూడా మీడియాకి పత్రికలకి ఇవ్వలేని దౌర్భాగ్య నిస్సహాయ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఉన్నాడంటే సిగ్గుపడాలి. నువ్వు 12 సార్లు వెళ్ళావో 13 సార్లు వెళ్ళావో ఎవడికి కావాలి, తిక్కలాడు తిన్నాళ్ళకి వెళ్తే ఎక్కాదేగా సరిపోయిందంట. నువ్వు ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలిస్తే ఉపయోగం ఏంటి, ఎన్నిసార్లు కాగితాలు ఇస్తే ఉపయోగం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఫిబ్రవరి 2019లో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్లో ఫైనల్ DPR 2 డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు 55,548 కోట్లకి చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తీసుకొచ్చారు. నీకు 22 మంది ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, మొత్తం దగ్గర దగ్గర 31 మంది ఎంపీలని ఢిల్లీలో పెట్టుకుని గడిపిస్తున్నావు జగన్ రెడ్డి. నువ్వు తాడేపల్లి కోటలో ఉంటే ఏంటి, పేటలో ఉంటే ఏంటి? ఇంత నిస్సహాయ దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మన ఒక్కది, మన ఒక్కైన పోలవరాన్ని తాత్కాలిక సహాయంగా నువ్వు నీ కేసుల భయంతో, బాబాయ్ హత్య కేసులో నీ బంధువులు, నీ పార్లమెంటు సభ్యుడు ఎంపీని కాపాడుకోవడానికి నువ్వు ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టావు, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును తాకట్టు పెట్టావు, పోలవరం నిర్వాసితుల్ని నట్టేట గోదావరిలో ముంచేశావు. ఇవాళ పోలవరం నిర్వాసితులు కనీసం వాళ్ళకు భోజనాలు పెట్టేవాళ్ళు లేరు, కనీసం బియ్యం ఇచ్చేవాళ్ళు లేడు, కనీసం కూరగాయలు ఇచ్చేవాళ్ళు లేడు. వాళ్ళు కొండలెక్కి గుట్టలెక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రభుత్వం కల్లే చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వాన్ని సిగ్గుందని అడుగుతున్నా. ముఖ్యమంత్రి నీకు తాడేపల్లిలో నిద్రట పడుతున్నాయా? ఇవాళ నేను ఇక్కడ పిట్స్బర్గ్లో రాత్రి 1:30 మాట్లాడుతూ ఉన్నాను. ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా, సిగ్గుందా? 10,000 కోట్లు అడిగాను, 12,000 కోట్లు అడిగాను, ఏం అడిగావు? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఖర్చు పెట్టిన 4,500 కోట్లు తెచ్చుకున్నావు, ఏం చేసావు ఆ డబ్బులు? పోలవరం నిర్వాసితులకు ఇచ్చావా? పోలవరం ప్రాజెక్టులో ఖర్చు పెట్టావా? చంద్రబాబు నాయుడు గారు 72%కి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును పనులు తీసుకెళ్లారు. మీరేం చేశారు ఈ 39 నెలల్లో? ఎంత శాతం మేర పనులు చేశారు? ఏ రీహాబిలిటేషన్లో చేసావా, రీసెటిల్మెంట్లో చేసావా, ల్యాండ్ అక్విజిషన్ చేసావా, డ్యామ్ సైట్లో ఏం పనులు చేసావు? సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. ఒక రైతు పోలవరం డ్యామ్కి వెళ్తే, నిన్న అమెరికాలో రైతు చెప్తా ఉన్నాడు, పోలవరం డ్యామ్ సైట్కి వెళ్తే పర్మిషన్లు కావాలా? సిగ్గుందాయా మీకు? 100,000 మందిని చంద్రబాబు నాయుడు గారు పంపించారు, బస్సులు వేసి పంపించారు, ఆర్టీసీ బస్సులు వేసి పంపించారు, భోజనం పెట్టి పంపించారు, డ్యామ్ సైట్ అంతా లైవ్ స్ట్రీమ్లో మొత్తం అన్ని ఛానల్స్కి, మీడియాకి, మొత్తం సోషల్ మీడియా గ్రూపులు కూడా ఇచ్చాం మేము. వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఏం చేసావు పోలవరం డ్యామ్? ఎందుకు భయపడుతున్నారు మీరు? 2 కాపర్ డ్యాముల మధ్యలో గోదావరి నీళ్లు నిలబెట్టి లోవర్ కాపర్ డ్యామ్ పనులు పూర్తి చేయకుండా గోదావరి నీళ్లు 2 కాపర్ డ్యాం మధ్యలో వచ్చి నిలబడితే సిగ్గుందా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి, బుద్ధి ఉందా అని అడుగుతున్నా. డయాఫ్రమ్ వాల్ కట్టారా, కాపర్ డ్యామ్ కట్టారా, బుద్ధి జ్ఞానం ఉందా? సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు పనులు చేసి 4,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్కి, కాపర్ డ్యామ్కి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన పనులకి రీఎంబర్స్మెంట్ ఇస్తే సిగ్గు లేకుండా డబ్బులు తెచ్చుకొని పోలవరం డ్యాంలో ఖర్చు పెట్టకుండా, పోలవరం నిర్వాసితులు ఖర్చు పెట్టకుండా మీరు లిక్కర్ కంపెనీలకు అడ్వాన్సులు ఇచ్చుకొని ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ఆడిపోసుకుంటారా? తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిడతారా? బుద్ధి ఉందా లేదా? 39 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి, మేం కట్టలేదంటారండి? 72% చంద్రబాబు నాయుడు గారు పనులు పూర్తి చేసి ప్రభుత్వం మీకు అప్పచెప్పింది, దాన్ని ముందు తీసుకెళ్ళలేక ఏడవలేక మధ్యలో ఉన్నట్టు IIT మద్రాస్ రిపోర్ట్ ఇచ్చింది. ప్రణాళిక వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత, చేతగానితనం, నిర్వహణ లోపం,
సరైన సమయంలో డబ్బులు రిలీజ్ చేయకపోవటం, కోఆర్డినేషన్ లేకపోవటం, ఏజెన్సీల మధ్యలో రివర్స్ టెండరింగ్ డ్రామా వల్ల పోలవరం ఇరిగేషన్కి ఈ ప్రాజెక్టుకి పరిస్థితి వచ్చిందని కొండ బద్దలు కొట్టినట్టు 124 పేజీల రిపోర్టు ఐఐటి మెడ్రాస్ రాష్ట్ర ప్రజలకి, కేంద్ర ప్రభుత్వానికి, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి వాస్తవాలు బయటకు వస్తే మీడియా చెప్తే మీడియా మీద పడి ఏడుస్తావు, వద్దు లేస్తే రామచంద్రరావు మీద, ఏబిఎన్ రాధాకృష్ణ మీద, టీవీ 5 బిఆర్ నాయుడు మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు మీద పడి ఆడటం తప్ప ఏమన్నా పరిపాలన చేస్తున్నావా? నీ పరిపాలన వైఫల్యం వల్ల, నీ అసమర్థత వల్ల, నీ చేతకాంతనం వల్ల జగన్ రెడ్డి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ డ్యామ్ సైట్లో పనులు జరగట్లా, మొత్తం గోదావరి నీళ్లు రెండు డ్యాముల మధ్యలో నిలబడ్డాయి. పూర్తిగా మీ వైఫల్యం. ప్రధానమంత్రికి 39 నెలల్లో ఎన్నిసార్లు కలిసావు, ఎన్ని కాగితాలు ఇచ్చావు, ఒక్క రూపాయన్నా తీసుకొచ్చావా? ఇంకా తాత్కాలిక సాయం అడుగుతున్నావా? ఇది మా హక్కు, విభజన చట్టంలో మాకు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో నిధులు విడుదల చేయాలి? 31 మంది ఎంపీలు ఉన్నాం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒత్తిడి తేవాలి, ప్రధానమంత్రి కార్యాలయం మీద ఒత్తిడి తేవాలి. ప్రధానమంత్రి దగ్గర డబ్బులు తెచ్చుకోవడం చేతకాక బాబాయ్ హత్య కేసులో నిందితులను కాపాడండి, బాబాయ్ హత్య కేసులో మా కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయొద్దు. ఈ గోల్ తప్ప బీస్టాండ్ కావాలి, 20,000 కోట్లు బీస్టాండ్లో కొట్టేయాలి. దీనికోసం తాపత్రయం తప్ప ప్రధానమంత్రిని కలిసింది వివేకానందరెడ్డి కేసులో, హత్య కేసులో, గుండెపోటు గొడ్డలపోటు కేసులో మీ బంధువుల్ని, మీ ఎంపీని కాపాడుకోవటానికి తప్ప. పోలవరాన్ని ఉద్ధరించాలనో, పోలవరం నిర్వాసితులను ఉద్ధరించాలనో ఎక్కడా కూడా ప్రయత్నం జరగలేదు. ఇవాళ పోలవరం డ్యామ్ పనులన్నీ కూడా గాలి కుదిలేశారు, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. మీ అసమర్థత వల్ల ఇవాళ లోవర్ కాపర్ డ్యామ్లోంచి మీరు శాండ్ తోలుకునే కక్కుర్తిలో 800 కోట్లు డయాఫ్రమ్ వాళ్ళకి కావాలి, 2,000 కోట్లు నీళ్లు ఎత్తిపోయటానికి కావాలని ఈ దద్దమ్మ కబుర్లు, చేతకాని కబుర్లు చెప్పి లోవర్ కాపర్ డ్యామ్ని, ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందో, ఏదైతే అయ్యే ప్రభుత్వాలు హెచ్చరించినాయో, సంబంధిత అడ్వైజర్స్ చెప్పారో, ఎక్కడ డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ చెప్పిందో, వాళ్ళ ఎక్కడా కూడా వాళ్ళు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలా. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం, ఇది పూర్తిగా మూర్ఖత్వంతో చేసిన పని. ఎందుకంటే చాలా క్లియర్గా రివర్స్ టెండరింగ్కి వెళ్ళొద్దు అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా స్పష్టంగా చెప్పింది. మీరు రివర్స్ టెండరింగ్కి వెళ్తే రాబోయే రోజుల్లో ఏ అనర్థాలు వచ్చినా పోయిన కాంట్రాక్టర్ని అడగాల, వచ్చిన కాంట్రాక్టర్ని అడగాల, తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోమాకండి. మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అవేయన్స్లో పెట్టండి. మీ ఎమర్జెన్సీ మీటింగ్లో మీకు మినిట్స్ పంపిస్తే ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా నీ బంధు పీటర్తో ఒక పనికిమాలిన కమిటీ ఎంచి ఆ కమిటీలో 1,000 కోట్లు తప్పు జరిగిందని రకరకాల చెత్త నిర్ణయాలు తీసుకొని రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి కమిషన్ల కక్కుతో. నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర ప్రజలకు కూడా, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి కర్మ పట్టడానికి, ఈ రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడటానికి ప్రధానమైన కారణం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలి, దాంట్లో 100 కోట్లు తినేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో రైతాంగం జీవితాలతో జగన్మోహన్ రెడ్డి ఆటలాడుకున్నాడు. చాలా క్లియర్గా ఆ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో పవర్ ప్రాజెక్టు పనులు కొట్టేయటానికి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి నేనేదో డబ్బులు ఆదా చేస్తున్నానని -14.05% కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న ఏజెన్సీ 5 సంవత్సరాల్లో -14%తో ఆ పనులు వేగంగా ముందుకెళ్ళలేని పరిస్థితుల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలవనరుల శాఖ, ఆనాటి కేంద్ర మంత్రి గడ్కరీ గారి నాయకత్వంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల శాఖ నిబంధనలు ఉన్నాయో
ఆ నిబంధనలకు అనుగుణంగా చాలా క్లియర్గా టెండర్ ఫైనల్ చేస్తే ఆ ఇచ్చిన -14.05% ఏదైతే గతంలో లెస్ తక్కువ కోట్ చేశారో అదే శాతం తక్కువ కోట్తో పనులు చేయాలని కొత్త ఏజెన్సీకి ఇచ్చి నవయోగాకి గడ్కరీ గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా సెంట్రల్ వాటర్ కమిషను డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మినిట్స్కి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు 72% పనులు తీసుకెళ్తే ఈ దద్దమ్మ ఈ చేతగాని ప్రభుత్వం ఆ పనులు వేగవంతంగా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు నేను ఈ విధంగా చేయించారు నేను ఎందుకు ఈ విధంగా చేయాలి ఏదో విధంగా మా మీద పొరచల్లాలి మా మీద అవినీతి ఆరోపణలు చేయాలి మమ్మల్ని జైల్లో పెట్టాలి ఈ తప్పుడు ఆలోచనలతో దుర్మార్గమైన ఆలోచనతో పీటర్ కమిటీ వేసి ఢిల్లీ పట్టుకెళ్తే గడ్డి పెట్టారు వాళ్ళు ఏమయ్యా డయాఫ్రమ్ వాళ్ళు కట్టారు కాపర్ డ్యామ్ కట్టారు స్పిల్వే లేపారు గేట్లు తయారు చేశారు మేమే వెళ్ళి అన్నిటికీ ఆమోదం తెలిపాము వాళ్ళు తీసుకొచ్చిన ప్రతి బిల్లుకు కూడా నీకు ఈ 30 నెలల్లో డబ్బులు ఇచ్చాము 4,500 కోట్లు డబ్బులు తీసుకెళ్ళాం మళ్ళీ బుద్ధి లేకుండా తెలివి తక్కువతనంగా ఈ రిపోర్ట్లు ఏంటి ఈ తెలివి తక్కువ నిర్ణయాలు ఏంటని కేంద్ర ప్రభుత్వం సంబంధ శాఖ అధికారులు గట్టి పెడితే నువ్వు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర జలవనరుల శాఖకే స్పష్టంగా మీరు రాసి పంపించారు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో పట్టిసీమ ప్రాజెక్టులో ఎటువంటి తప్పు జరగలేదు ఎటువంటి తప్పుడు కార్యక్రమాలు అక్కడ జరగలేదు అవినీతి జరగలేదు చాలా క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వ గైడ్లైన్స్ సెంట్రల్ వాటర్ కమిషన్ గైడ్లైన్స్లో ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో వాటికి అనుగుణంగానే నిర్మాణాలు జరిగాయి ఏం తప్పు జరగలేదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖకి ఇస్తే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సహాయ మంత్రి పార్లమెంట్లో రాజ్యసభలో చాలా స్పష్టంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎటువంటి అవకతవకలు కానీ ఆరోపణలు కానీ లేవు రాష్ట్ర జలవనరుల శాఖ ఇచ్చిన సమాచారంతో మేము తెలియజేస్తున్నామని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు లోవర్ కాపర్ డ్యామ్ పనులు సకాలంలో పూర్తి చేయలేదు ఇది ప్రభుత్వ వైఫల్యం ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల లోవర్ కాపర్ డ్యామ్ ఆ సరైన ఎత్తులో ఏదైతే కట్టవలసిన ఎత్తులో 30.5 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరగలేదు కాబట్టి ఆ గోదావరి వరద మళ్ళీ బ్యాక్ వాటర్గా వచ్చి అప్పర్ కాపర్ డ్యామ్ లోవర్ కాపర్ డ్యామ్ మధ్యలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగిన ప్రాంతంలో ఎక్కడైతే ఎత్కమ్ రాక్ ఫీల్ డ్యామ్ నిర్మాణం జరగాలో ఆ ప్రాంతం అంతా కూడా గోదావరి నీళ్లు నిలబడ్డాయి కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడవుతుందో చెప్పలేమని చేతులు ఎత్తేస్తే సిగ్గుందా ఈ ప్రభుత్వానికి